వైసీపీ అధినేత రెడ్డి ఏపీలో అధికారంలోకి వచ్చాక అవినీతిపై కొరడా జులిపిస్తున్న సంగతి తెలిసిందే అవినీతి ఎక్కడ జరిగినా సరే వాటిపై దృష్టి పెట్టి వాటిని కూకటి సహా పెక్కిలించి వేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కూడా జగన్ ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీసుకురావడానికి ఇప్పటికే కమిటీలు వేశారు ఒక్కొక్క శాఖలో కాకుండా అన్ని శాఖల్లో ఎక్కడెక్కడా ఎలాంటి అవినీతి జరిగింది అనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారి అవినీతి ఎక్కడ జరిగినా దాన్ని అస్సలు వదలకూడదు అని నిర్ణయించుకున్నారు జగన్ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు ఇదిలా ఉంటే ఇక సొంత పార్టీలోని కొంతమంది సభ్యులు అవినీతిని చూసి చూడనట్టు కొంతకాలం కళ్లు మూసుకుని ఉండాలని వాటి గురించి పక్కన పెట్టాలని సూచనలు ఇస్తున్నారని ఆరోపించారు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం చెప్తామని అంటున్నారు సొంత పార్టీ వాళ్ళైనా సరే అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే సహించబోమని అంటున్నాడు జగన్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరినీ సభ Pistón